ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడి అమరులైన వారి ఆశయాలను సాధిస్తామని సిపిఐఎం ఎల్ ప్రజాపంతా ఇల్లందు కమిటీ స్పష్టం చేసింది. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పగడాల వెంకన్న, వీరస్వామి స్థూపాల వద్ద నాయకులు జెండాను ఎగురవేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం వీరు చేసిన పోరాటాలు మరవలేనివని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంతా ఇల్లందు పట్టణ కార్యదర్శి బోస్, నాయకులు యాకూబ్ షావలి, వెంకటేశ్వర్లు, వీరన్న, గురునాథం తదితరులు పాల్గొన్నారు. రాజస్థాన్ 1999లో రాజస్థాన్ వెళ్లి అక్కడ పోలీసులతో బూటకపు ఎన్కౌంటర్ లో మరణించడం జరిగింది. ఆ కామ్రేడు ఇల్లందు పట్టణంలో ఉన్నటువంటి అనేక రకాల వర్గాల ప్రజలకు, కార్మికులకు, కర్షకులకు, వ్యాపారస్తులకి, అనేక బీద సాదా బస్తీలలో ఉండేటువంటి ప్రజల మధ్య వచ్చేటువంటి వైవిధ్యాన్ని పరిష్కరించడంలో ప్రజా పోరాటంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి కామ్రేడు కామ్రేడు పగడాల వెంకన్న అమరత్వం పొంది సరిగ్గా 23 సంవత్సరాలు అవుతున్నది. ఈ 23 సంవత్సరాల కాలంలో అంతకుముందు ఉన్నటువంటి కాలాన్ని, ఈ కాలాన్ని వేరే చూసుకుంటే మరి అలా ఉద్యమాలు అనేక ప్రజా పోరాటాల్లో వెలువలగా వస్తున్నటువంటి పోరాటాలకి నాయకత్వం ఇస్తున్న శ్రేణులు మొత్తం, ఇక్కడ ఉన్న నాయకత్వం మొత్తం వెంకన్న చేతిలో ఎదిగినటువంటి కార్యకర్తలుగా మరి లీడర్గా ఉన్నటువంటి వాళ్ళమే. మరి అట్లాంటి నాయకుడిని స్మరించుకోవడం అంటే ప్రజా ఉద్యమాలకి పునాదులు వేయడం, ప్రజా పోరాటాలని బలోపేతం చేయడం కోసం కృషి చేయడమే ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. రేపు జరిగేటువంటి ప్రజా ఉద్యమాలలో, ప్రజా పోరాటాలలో మనం క్రియాశీలక పాత్ర పోషించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి ముఖ్యంగా పేరు పేరున వేడుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ లాల్సలాం తెలియజేస్తూ